రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తూ టీడీపీ ఏపీలో ఆందోళనకు దిగింది. పింఛన్లు కోల్పోయిన వారితో ధర్నాలు చేపట్టింది. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పింఛన్దారుల ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తమ నియోజకవర్గంలో వందలాది మంది పెన్షన్లు తొలగించిందని గద్దె ఆరోపించారు. నిబంధనల పేరుతో పింఛన్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది. పెన్షన్ల తొలగింపు ఆందోళనలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అర్హులైనటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు తొలగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం విజయవాడలో అయితే ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున పింఛన్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రస్తుతం ఆందోళన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఏం చెప్తారు ప్రధానంగా ఈ రోజున పెద్ద ఎత్తున పింఛన్లు కోల్పోయిన వాళ్ళు కూడా మీతో పాటు? అంటే ఈ 9 నెలల నుంచి కూడా ఈ పరిపాలన విచిత్రమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేయటమే జయంగా వేడిసే వాళ్ళని చూసి బాధపడే వాళ్ళని చూసి ఆనందపడటమే ఉద్దేశంగా పరిపాలన జరుగుతోంది. ఇవాళ అన్నా క్యాంటీన్లు రద్దు కానివ్వండి, ప్రజావేదిక కూల్చడం కానివ్వండి, వీటన్నిట్లో కూడా ఈ ప్రభుత్వం పేదవారి మీద కక్షపూరితంగా పేదవారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి పథకాల మీద పథకాలు వేస్తూ పేదవాళ్ళని రోడ్లు పడేసే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వాళ్ళందరినీ మీరు చూడండి, ఆ పరిస్థితి వాళ్ళకి పెన్షన్లు పోయినాయంటే వాళ్ళ మనుషులను చూస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అర్థమవుతుంది కదా, వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోద్ది కదా. వాళ్ళని ఇవాళ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు ఆ తర్వాత 2000 చేసినప్పుడు ఎక్కడెక్కడో దూరమైన పిల్లలు కూడా వచ్చి తల్లిదండ్రులు నక్కురు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ రోజున ఈ పెన్షన్లు పోయిన తర్వాత ఆ పిల్లలు వీళ్ళని ఇంటి బయట తోసేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ వయసులో వాళ్ళని. ఇవాళ మీరు 2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తారని ఆనందపడి ఓట్లేశారు మీకు వాళ్ళు, అందుకే 151 సీట్లు మీకు రావడం జరిగింది. ఇవాళ 2000 పెంచడం పక్కన పెట్టండి, ఇవాళ వచ్చే 2000 పెన్షన్ కూడా తీసేసి వాళ్ళని రోడ్డు మీద తీసేస్తే ఇది ఎంతకంటే దురదృష్టమైన సందర్భం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి పోరాడుద్ది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి వడ్డీతో సహా పోయిన పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నారు. అనర్హతగా ఉన్న పెన్షన్లు పరిశీలించాలని ఒకవైపున ప్రభుత్వం చెబుతుంది, మీరు మీ తరపున ఏం చెప్తారు పార్టీ తరపున? అంటే అనర్హత పెన్షన్ ఈయన చూడండి, ఆయన అనర్హుడా అర్హుడా మీరు చెప్పలేరా? ఇది ఒకసారి ఇటు చూడండి, ఈ పరిస్థితి వీళ్ళ ఆళ్ళని చూడండి, ఆళ్ళని చూస్తే వాళ్ళు అనర్హులా అర్హులా? అంటే మీరు అర్హత తీసేయడానికి అనేకమైన కారణాలు మీరు చెప్పొచ్చు, కానీ వాళ్ళ ఫేస్ చూసి మీరు చెప్పగలుగుతారు? ఎవరైనా సరే చెప్పగలుగుతారు మీరు అలాంటిది అనర్హత? ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టే కారణాలు ఉన్నాయి. 300 యూనిట్లు అంటున్నారు, ఇవాళ చిన్న పాకలో 3 గదులుగా ఏర్పాటు చేసి 3 కుటుంబాలు నిలుస్తుంటుంది. ఆ 3 కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎండి చూస్తే 300 యూనిట్లు కావచ్చు, దాన్ని ఒక్కొక్కటే పంచాల్సింది పోయి ఒక ఇల్లు ఒక మీటరు 300 వస్తుంది కాబట్టి దీనికి ఇంట్లో నెంబర్లో ఉన్న అన్ని పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా ఉద్యమం తప్పదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా మనసు మార్చుకుని వీటందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలి. ఇవాళ పెన్షన్లు ఇవ్వక 10 రోజులు అయిపోయింది, వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు, తిండికి అలమటిస్తూ ఉన్నారు. పెన్షన్లు ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిలీజ్ చేయాలి. వాళ్ళకి కొత్త వాటిలో కావాలంటే మీరు అన్ని కూడా పర్ఫెక్ట్ చూసుకోండి. పాత పెన్షన్ అనేక సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షన్ తీసేస్తే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా పెన్షన్లు అన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలి, వాళ్ళందరూ అర్హులు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అయితే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. శ్రీకాంత్ NTV విజయవాడ.